నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ సంతోషానికి టబుల్ ఓకే ఎస్ నేను ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్ని మీట్ అవ్వడానికి వచ్చాను సో ఎక్కడున్నాను ఏంటి అన్నీ చెప్తాను నిజానికి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలా వర్ణించాలో కూడా తెలియట్లేదు చిన్న స్థాయి నుంచి ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా తన కెరియర్ని ఇప్పటికీ లీడ్ చేస్తూ టాటా బిర్లా మధ్యలో లైలా సినిమా చూపిస్తామామా హుషారు లాంటి ఎన్నో హిట్ మూవీస్ని ప్రొడ్యూస్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న బెక్కం వేణుగోపాల్ గారిని నేను మీట్ అవ్వడానికి వచ్చాను సో ఇవాళ ఆయనతో స్పెషల్గా మనం చాలా ముచ్చట్లు మాట్లాడేసుకుందాం సో ముందుగా హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సో అచ్చంపేట కదా మీ అచ్చంపేట నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది జర్నీ మా సడన్ క్వశ్చన్ ఆడితే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి అచ్చంపేట నుంచి నేను ఇక్కడికి రావడానికి ప్రొడ్యూసర్ అవ్వాలా సినిమా ఫీల్డ్లో ఉండాలా తెలియదు సినిమా అనేది తీసుకొచ్చింది నేను యాక్చువల్గా సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమాని అంటే నేను ఇంటర్మీడియట్ అయినప్పుడు నైన్టీ ఎయిటీ నైన్టీ నైన్టీ ఎయిట్లో నాది టెన్త్ అయిపోయింది నైన్టీలో ఇంటర్మీడియట్ అయిపోయింది నేను ఆ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఉన్నప్పటి నుంచి నేను సినిమా మీద ఎక్కువ అవగాహన పెరిగింది సూపర్ స్టార్ కృష్ణ సినిమా కంపల్సరీ చూసేదాన్ని ఆయనది ఎయిటీ సిక్స్లో నేను సిక్స్త్ క్లాస్ ఎయిటీ సిక్స్ సిక్స్త్ అప్పుడు సింహాసనం షూటింగ్ జరిగినప్పుడు ఇక్కడ పద్మాల స్టూడియోలో పని కూలి పని చేసుకున్న వాళ్ళ బ్యాచ్లలో మా ఊరు నుంచి వచ్చిన వలస వచ్చిన వాళ్ళు మా అత్తగా అవును మేనత వాళ్ళు ఉండేవాళ్ళు ఆమె ఉండి కృష్ణ షూటింగ్ జరుగుతుంది అక్కడ అనగానే ఆమెతో హాలిడేస్లో వచ్చేవాని అప్పటి నుంచి నేను ఎవ్రీ హాలిడేస్ నేను పద్మాల స్టూడియో ఓకే ఎవ్రీ హాలిడేస్ పద్మాల స్టూడియోకి వచ్చి ఆమెతో ఉండి మా హాలిడేస్ వెళ్ళేవాడిని అలాగే ఇంటర్మీడియట్ ఏవైతే ఊర్లో అయిపోయిందో ఇమీడియట్లీ బయలుదేరి వచ్చేసాడు ఫిలిం నగర్ ఆ రోజు ఫిలిం నగర్ వచ్చి ఈ రోజు వరకు అండ్ నేను చాలా వరకు విన్నది ఏంటంటే బయట అందరి దగ్గర నుంచి కూడా మీరు ఇండిపెండెంట్ గా కాకుండా ఫస్ట్ మీ సపోర్టివ్గా కో ప్రొడ్యూసర్స్ కావచ్చు ఎవరైతే వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని దానికి స్పెషల్గా రీజన్ ఏంటి మామూలుగా అయితే ఒక మూవీ అంటే ఒక ప్రొడ్యూసర్ తీసుకొని దాన్ని మొత్తం ఆయన హ్యాండిల్ చేసుకుంటారు కదా సో మీరు లాభాలు వచ్చిన నష్టాలు వచ్చిన ఫ్రెండ్స్ అందరితో కలిసి తీస్తూ వచ్చారు కదా అంటే అది ఆ అది నార్మల్ అన్ని సినిమాలలో అందరూ ఉంటారు బేసిక్గా నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను జాబ్ చేయడం ఫస్ట్ ఎంప్లాయ్ నేను ఒక కెమెరా అసిస్టెంట్గా ఒక ప్రొడక్షన్ మేనేజర్గా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా అన్నిటిలల్లో తెలుసుకుంటూ తెలుసుకుని తెలుసుకున్న తర్వాత ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన ప్రొడక్షన్లో ఏంటంటే పార్ట్నర్షిప్లో షేర్లు ఉంటాయి కంపల్సరీ ఒక్కరే చూడ ఒకరే చేయొద్దు బాగా ఉండొద్దు అనే ఉద్దేశంతో మనం ఒక ఇద్దరు ముగ్గురితో కలిపి చేస్తుంటారు ఈ ఎనీ ప్రొడక్షన్ హౌస్లో ఉంటారు కొందరితో కొన్ని సినిమాల్లో వాళ్ళ పేర్లు ముందుకు వస్తాయి కొందరు సినిమాలు పెటరు నేను ఫ్రెండ్స్తో కలిపి చేస్తున్నాను కాబట్టి అందరితో వాళ్ళకి క్రెడిట్ ఇస్తూ నేను క్రెడిట్ తీసుకుంటే వెళ్తున్నాను సో ఫస్ట్ మూవీ టాటా బిర్లా మధ్యలో లైలా మూవీ ప్రొడ్యూస్ చేసే టైంలో మీరు ఏమన్నా ఐ మీన్ సినీ ఇండస్ట్రీలో స్టార్టింగ్ కెరీర్ కాబట్టి ఆ టైంలో మీరు ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా లేదు ఎందుకు తెలియదు అంటే ఆల్రెడీ మన హీరో శివాజీ అప్పటికే టూ థౌజండ్ సిక్స్ అంటే అప్పటికే లెవెన్ ఇయర్స్ ఫ్రెండ్స్ మేము జర్నీ టీవీ దగ్గర నుంచి లెవెన్ ఇయర్స్ ఫ్రెండ్స్ అతను యాంకర్ దగ్గరికి వెళ్ళి నేను మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరం కలిసి జర్నీ చేసాం తన హీరో అయ్యి సక్సెస్ఫుల్గా ఉన్నాడు శివాజీ బాగా సక్సెస్ఫుల్గా మార్కెట్లో ఉన్న టైంలో ఆ టైంలో నాకు వచ్చింది అనమాట ఆపర్చునిటీ దాంతో నాకు సినిమా మేకింగ్ ఈజీ అయిపోయింది సినిమా చూపిస్తాం మామ మూవీ మీ కెరియర్ లోని ఒక బిగ్గెస్ట్ హిట్ ఈ మూవీకి స్పెషల్లీ దాసరి నారాయణరావు గారు తన ఇంటికి పిలిచి స్పెషల్లీ ప్రెస్ మీట్ పెట్టి మరి మిమ్మల్ని అభినందించారు సో ఆ టైం నువ్వు ఆ ఫీలింగ్ ఎలా ఉంది నన్ను కదా టీం నందరూ అభినందించారు ఎందుకంటే ఒక చిన్న సినిమా వచ్చి ఆయన సర్ప్రైజ్ అయ్యాడు అంత పెద్ద హిట్ అయ్యింది చిన్న సినిమా హిట్ అయినప్పుడల్లా చాలా సంతోషపడతాడు ఆయన అలాగ అది పిలిచి తను ప్రెస్ మీట్ పెట్టి అంటే పనిచేసిన టెక్నీషియన్స్ వాళ్ళందరికీ ఇంకొక ఎంకరేజ్మెంట్ ఉంటుందని టీం అందరిని పిలిచి చేయడం జరిగింది త్రీనాథ్ రావు గారు డైరెక్టర్ని మీరే ఇన్వైట్ చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ మీరు ఇవ్వడం అంత డేర్ తీసుకోవడం మేము వయసుకొచ్చాము అనే సినిమాకి ముందు జర్నీ అంటే అంతకుముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ త్రీనాథ్ నాతో ఉన్న ఒక తన ఒక కథతో వచ్చాడు సరే ఆ కథ వర్కౌట్ నా ఫ్రెండ్ లక్ష్మణ్ అని ఉన్నాడు లక్ష్మణ్ త్రినాథ్ ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కలిపి ఒక సినిమా చేయడానికి వచ్చినప్పుడు కథ చెప్పారు ఆ కథ వర్కౌట్ కాదంటే అప్పుడు మేమందరం కూర్చొని మే వయసుకొచ్చిన కథ తయారు చేయడం జరిగింది మే వయసుకొచ్చిన కథ తయారైన తర్వాత ఆ లక్ష్మణ్ అనే అతను నేను ఇద్దరం ప్రొడ్యూసర్స్గా ఆ సినిమా చేసాం అది పెద్ద హిట్ అయింది త్రీనాథ్కి అంటే బాగా అంటే అంత వన్ వన్ ఇయర్ పైన కూర్చొని కథ తయారు చేసాం అది దాదాపు మీరు చాలా మూవీస్ని చేశారు చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు నేను ఈ డైరెక్టర్ వర్క్ బాగుండేది అన్న ఎవరైనా చాలా మంది ఉన్నారు ఒకరి పేరు చెప్పకూడదు బట్ అందరూ అందరూ చాలా గొప్ప దర్శకులు ఉన్నారు వాళ్ళందరితో పనిచేయాలని నేను ఈ ప్రొడ్యూసర్కి ఉంటుంది అది అవకాశం రావాలి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అవకాశం రానప్పుడు మనమే కొత్త డైరెక్టర్లని చేస్తూ ఉంటాం నాకేంటంటే ఈ డైరెక్టర్తో పని చేయాలి ఆ డైరెక్టర్తో చేయాలి అనే దానికంటే ఈ కథను చేయాలి ఆ కథను చేయాలని నాకు ఉంటుంది అనమాట నాకు ఫస్ట్ కథ ముఖ్యం కథ తర్వాతనే దాంతోపాటు ట్రావెల్లో వెళ్తుంటాం దానికి దగ్గర ఏ డైరెక్టర్ అయితే బాగుంటుందని డ్రీమ్ డైరెక్టర్స్ డ్రీమ్ హీరోస్ ఉంటారు అవి పాసిబుల్ అయినప్పుడు అవుతాయి ఒకరి పేరు చెప్పాలని చాలా మంది దర్శకులతో పనిచేయాలని ఉంది సార్ డైరెక్టర్స్ కి మీరు ప్రాజెక్ట్ ఇవ్వడం ఈ మూవీకి ఈ డైరెక్టర్ అయితేనే కరెక్ట్ అవుతారు అనే పాయింట్స్ మీరు చేస్తారా వాళ్ళకి అతను తను వచ్చి కథ చెప్తాడు కథ చెప్పగానే అతను ఎలా చేస్తారు ఏంటో తెలిసిపోద్ది తను కథ నేరేషన్ చేసినప్పుడు అర్థం మనం వేరే వాళ్ళ కథని ఇంకో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కథని ఇతను హ్యాండిల్ చేయలేడు ఈ డైరెక్టర్ అయితే హ్యాండిల్ చేయగలడు అన్నప్పుడు డిసిషన్ వేరే రకంగా ఉంటుంది అదే డైరెక్టర్ కథ చెప్పినప్పుడు ఆ కథ చెప్పే విధానం తెలుస్తుంది అది బాగా తీయగలరా లేదా ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉన్నాడు ఎక్కడెక్కడ వీక్ ఉన్నాడు దానికి ఎలా సపోర్ట్ చేయాలి ఆ వీక్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఎవరు అందరు హండ్రెడ్ పర్సెంట్ అన్ని విషయాల్లో ఉండదు కదా కాబట్టి మిగతా విషయాలని మంచి టెక్నీషియన్ కొత్త డైరెక్టర్లోని పెట్టినప్పుడు ఎస్పెషల్లీ మిగతా కెమెరామెన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎడిటర్ ఆ డైరెక్టర్ మిగతా వాళ్ళందరూ జర స్ట్రాంగ్ పర్సన్స్ని ఎక్స్పీరియన్స్ పర్సన్ పెట్టని ట్రై చేస్తా కొత్త డైరెక్టర్ జర ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్లు ఉంటే తను కొంచెం ఈజీ అవుతుంది అందరు కొత్త వాళ్ళతో చేయాలని ఉంటుంది కానీ అప్పుడు కూడా ఇంకా టీమ్ని సెట్ చేయడం వల్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకుంటారు కొత్త డైరెక్టర్ ఉన్నప్పుడు కథతో పాటు మిగతా కూడా అతనికి సమృద్ధికి అందిస్తే మంచి సినిమా తీసేస్తాడు చిన్న స్థాయి లైక్ పాన్ షాప్ దగ్గర నుండి కూడా మీరు వర్క్ చేశారని నేను విన్నాను సో పాన్ షాప్ దగ్గర నుండి ఇవాళ ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా మీరు రాణిస్తున్నారు ఎప్పుడైనా అనుకున్నారా ఇలా నేను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా ఉంటాను ఇలా సెటిల్ అవ్వగలను అసలు అనుకోలేదు పొరపాటు అంటే ఏది కూడా నాకు రాత్రి రాత్రి జరగలేదు ఎవ్రీథింగ్ మెల్లి అలా వెళ్తూ ఉంది నేను పాన్ షాప్ నడిపినప్పుడు మెస్ నడిపినప్పుడు కిరాణా షాప్ నడుపుకుంటూ నేను సినిమా షూటింగ్లు చూసుకుంటూ ఫ్యామిలీని బతికించుకుంటూ మా చెల్లెళ్ళు మా చెల్లెళ్ళ పిల్లలు చేస్తూ చెల్లెళ్ళ ఫ్యామిలీ అమ్మ నాన్న చూసుకుంటూ జరుగుతున్న టైంలో జెమినీ టీవీ స్టార్ట్ అయింది ఎప్పుడైతే ఆనంద్ సీనియర్ సర్వీస్ ఎదురుగా నా షాపు మెస్ ఉన్నది ఆనంద్ సీనియర్ సర్ ఎదురుగా లైట్మెంట్స్కి స్టేట్లకి వాళ్ళకి అందరూ నా షాప్లో నా పాన్ షాప్లో కొనుక్కొని వెళ్ళారు ఒకటి రెండు సినిమాల్లో కూడా ఉంటాను షాప్ దగ్గర షూటింగ్ కూడా చేశారు అప్పట్లో అప్పుడు నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఆ టైంలో అనమాట అది నైంటీ త్రీ అప్పుడు జమ్నూ టీవీ స్టార్ట్ అయింది జెమినీ టీవీ స్టార్ట్ అయినప్పుడు నేను అప్పటికి డేటా ఎంట్రీ ఆపరేటర్గా డిగ్రీ చదువుకొని ఉన్నాను మా అమ్మ నాది నువ్వు చదువుకొని ఇవన్నీ కాదు ఏదైనా జాబ్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆ జానల్లో ఉంటే అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్గా నిరంజన్ గారని నిరంజన్ సార్ అంటే ఉండదు బాగా తెలుసు ఫిలిం నగర్లు ఉన్నారు ఆయనకు అప్లికేషన్ ఇస్తే ఆయనప్పుడు నాకు ఎంప్లాయీగా ఎంప్లాయిగా ఎంట్రీ ఇచ్చారు టీవీలో అక్కడి నుంచి మొత్తం మారిపోయింది నాది అక్కడ జెమ్నోటీవీలోకి వెళ్ళడం ప్రోగ్రామ్స్ ప్రొడక్షన్ చాలా త్రీ ఇయర్స్ చేశాను ఆ తర్వాత అక్కడ శివాజీ పరిచయం అవడం శివాజీ హీరోగా అవకాశం రావడం శివాజీతో పాటు నేను బయటికి వచ్చి సినిమాలో ట్రావెల్ అవుతూ వచ్చా ఇప్పుడు శివాజీ గురించి కార్యం వచ్చింది కాబట్టి సో మీరిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని నేను చాలా విన్నాను ఆయనతో మీ పరిచయం అండ్ మీ రిలేషన్ ఎలా ఉండేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది స్టిల్ గోయింగ్ ఆన్ అంటే ఒక జర్నీ ఒక తను స్టార్టింగ్లో ఒక ఎడిటర్గా యాంకర్గా తర్వాత హీరోగా తర్వాత ఎన్నో అరవై డెబ్బై సినిమాల్లో హీరోగా అంటే ఒక కింది నుంచి ఏదైనా ఎంతో ఎంతోమంది చూపించారు దాంట్లో శివాజీ ప్రత్యేకంగా హార్డ్ వర్క్ మేజర్లీ తను సమ ఏమంటారు ఏకాగ్రత హార్డ్ వర్క్ చాలా ఇది కావాలి అంటే కావాల్సిందే ఎట్లాగైనా కావాలి నాకు ఇది ఎట్లాగైనా సాధించాలని మొండి పట్టుదలతో ఉండడం వల్ల తను హీరో అయ్యాడు తను హీరో అవ్వకపోన డెఫినెట్ ప్రొడ్యూసర్ అయ్యావని కాదు తను హీరో అయ్యాడు పంచి పొజిషన్లో ఉన్నాడు తను నేను ప్రొడ్యూసర్ని చేశాడు నువ్వు ప్రొడక్షన్ అయింది కదా నేను డైరెక్షన్ చేద్దామని అనుకున్నప్పుడు ఏంది లైఫ్ ఇక్కడికి వచ్చేదో డైరెక్షన్ చేద్దాం టైంలో వచ్చింది ప్రొడ్యూస్ చేయాలన్నప్పుడు టాటా బిల్ మొదలైలా మొదలైంది అప్పుడున్న మూవీస్కి ఇప్పుడున్న మూవీస్కి చాలా డిఫరెన్సెస్ వచ్చేసాయి సో అప్పుడు ఏంటంటే నార్మల్ మూవీ తీసినా ఒక కరెక్ట్ గా యాక్ట్ చేశారంటే హిట్ అయిపోతూ ఉండేది ఇప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా ఆ మూవీ అండగానే ఫస్ట్ ఐటమ్ సాంగ్స్ ఆ సాంగ్స్ ఈ సాంగ్స్ అని చాలా డిఫరెన్స్ వచ్చేసింది సో అప్పటికి ఇప్పటికీ చూసిన డిఫరెన్సెస్ ఏంటి అప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎంత ముందు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు సక్సెస్ రేట్ అనేది ఎప్పుడు ఈక్వల్ గానే ఉంది ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అది తగ్గుతూ ఉంటుంది అంతే మంచి సినిమా తీసినా అప్పుడు తీసినా బ్లాక్ అండ్ వైట్ సినిమా ఈ రోజు వరకు ఆడే సినిమా ఆడిన సినిమా రెండే ఉంటాయి ఆడే సినిమా అప్పుడైనా ఆడింది ఆడియన్స్ ఫ్లాప్ సినిమాలు అప్పుడు ఉన్నాయి సినిమా మీద క్రేజ్ అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది బేసిక్గా ఇక్కడ సక్సెస్ రేట్ తక్కువగా ఉండడానికి కారణం వంద వంద పర్సెంట్ అంటే అవగాహన లేని నిర్మాతలు ఎక్కువగా రావడం ప్రతి సంవత్సరం ఒక వంద మంది కొత్త నిర్మాతలు వస్తారు వాళ్ళకి సినిమా పట్ల అవగాహన లేదు మనీ ఉంటే సినిమా అయిపోద్ది అనుకోని ఒక క్రేజ్ సినిమా మీద ప్రేమ ఉంది ఏదైనా క్రేజ్ ఉందని చెప్పి ఆ టైంలో కొత్త డైరెక్టర్ని దొరికిన డైరెక్టర్ని దొరికిన ఈ ఆర్టిస్టులను పెట్టుకుని సినిమా తీస్తారు అది రీచ్ అవ్వదు అలాగే నువ్వు అనుభవం ఉన్న ప్రొడ్యూసర్స్ అనుభవం ఉన్న వాళ్ళు వాళ్ళు చేసిన సినిమాలను తీసుకుంటే నీకు సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ కనిపిస్తుంది సో నేను లోకల్ మూవీకి మీరు వర్క్ చేశారు సో ఆ టీమ్ తో నాని గారితో కావచ్చు కీర్తి సురేష్ గారితో కావచ్చు అండ్ దిల్ రాజు గారితో కూడా మీ పరిచయం ఎలా ఏర్పడింది ఎలా సక్సెస్ దిల్ రాజు గారితో పరిచయం సినిమా చూపిస్తాం ఆమా ట్రైలర్ చూశారు ఆయన ట్రైలర్ చూసిన తర్వాత ఆ సినిమా చూసి ఆ సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేయడమే కొనుక్కోవడమే కాకుండా ఫుల్ సపోర్ట్ చేశాడు అప్పటి నుంచి ఇంకా ఆయనతో జర్నీ కొనసాగింది తిల్ ఈ డేట్ ఇప్పుడు కూడా ఆయనతో పాటు జర్నీ వెళ్తూ ఉంది దాని తర్వాత సినిమా చూస్తాం ఆ టీం తోటే నేను లోకల్ వేరే స్టోరీ చెప్పడం ఆయన నాని గారి డేట్లో ఆయన చెప్పడం నాని గారి కథ నచ్చడం వాళ్ళతో వాళ్ళ బ్యానర్ తో కలిపి చేసుకుంటూ వెళ్తున్నాడు సో ప్రెసెంట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా అవుతుంది మా ఎలక్షన్స్ ఆల్మోస్ట్ ఫోర్ టీమ్స్ అయిపోయి ఇప్పుడు ఓటింగ్ హడావిడిలో ఉన్నారు సో మీరైతే ఏ టీమ్కి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రకాష్ రాజ్ గారు కూడా ఎంట్రీ ఇవ్వడం జనాలు మీడియాకి ఎంత చాలా చిన్న బాడీలు అండి ఇంతకుముందు ఈ మా ఎలక్షన్స్ కానీ మిగతా వాళ్ళు కానీ స్టార్టింగ్లో అయ్యేటప్పుడు ఏంటంటే ఎవరైనా ఒక పెద్దోళ్ళు నువ్వు ఈ పోస్ట్ చేయి నువ్వు ఈ పోస్ట్ చేయి నువ్వు ఫ్రీగా ఉండి పోస్ట్ చేయని సర్వీసెస్ లాగా దాంట్లో వచ్చేది కోర్టులు వరకు ఎవరికి వచ్చేది ఏమొచ్చేది ఏం ఉండదు దా అది దాన్ని ఇంత పెద్ద ఇష్యూలు చేయటం ఇంత పెద్ద మీడియాకి తీసుకెళ్ళి చేయటమే నాకు అసలు స్మాల్ అసోసియేషన్ అది ఎవరు గెలిచినా అసోసియేషన్ కోసం మంచిగా చేస్తారు అందరూ అసోసియేషన్ బాగుండాలని కోరుకుంటారు కాబట్టి ఎవరు గెలిచినా ఓకే అసలు నార్మల్గా డబ్బులు ఉంటే ఒక ప్రొడ్యూసర్ అయిపోవచ్చు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అవ్వడం అంటే చాలా కష్టం సో మనీ ఒకటే ఉంటే సరిపోతుందా లైక్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అవ్వాలంటే మీ దగ్గర నుండి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా నేను వచ్చిన అందరు చెప్తున్నాను ఇందాక క్వశ్చన్లో చెప్పాను కదా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటే ఎనీ ఎనీ ఫీల్డ్లో సక్సెస్ఫుల్ మా సాఫ్ట్వేర్లో కావాలి లేదా కన్స్ట్రక్షన్ ఒక రియల్ ఎస్టేట్ రకరకాల వ్యాపారంలో ఏ వ్యాపారంలోనూ సక్సెస్ఫుల్ అవ్వాలనుకున్నా ఫస్ట్ దాని మీద అవగాహన ఉండాలి సినిమా ఒక్కటే అవగాహన లేకుండా వస్తున్నారు చాలా దాంట్లో అవగాహన ఉంటేనే వెళ్తారు ఏ ఫీల్డ్లోనూ అవగాహన లేకుండా వెళ్తే కంపల్సరీ ఇబ్బంది పడతావు సో మీది నెక్స్ట్ మూవీ పాగల్ రాబోతోంది సో ఆ మూవీ గురించి ఏమైనా ఏం చెప్తా సినిమా సూపర్ హిట్ అందరు కంపల్సరీ చూడండి చాలా బాగా వచ్చింది అంటే లేట్ అయింది రెండు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ రెండు ఆ పాగల సినిమాలోనే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉన్న మొత్తం కాపీ రెడీ అయిపోతుంది ఇంకా పదిహేను ఇరవై రోజులలో ఆ సినిమా రెడీ అవుతుంది రెడీ అయిపోయి రిలీజ్ చేస్తే బాగుంటుంది అండ్ ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను అది కొత్త డైరెక్టర్స్ అందరినీ సపోర్ట్ చేస్తూ వస్తుంటారు అండ్ కొత్తగా ప్రమోట్ చేస్తున్న ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో ఆ మూవీస్ అన్ని కూడా సూపర్ హిట్ అవ్వడం సో మీకు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అనే దానికంటే ఇక్కడ రిస్క్ చాలా మంది చెప్తుంటారు పెద్దవాళ్ళు రిస్క్ తీసుకోకపోతే నీకు డెఫినెట్లీ నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళలేవు అంటే రిస్క్ కావాలని తీసుకోలేదు నేను చేద్దాం కొత్త కథ ఎవరు ఎవరి దగ్గర కొత్త డైరెక్టర్ కథ కథ కోసం ఎదుగుతున్న టైంలో ఈ కొత్త వాళ్ళ దగ్గర గమ్మతైన కథలు ఉంటాయి అన్నిటికి మించి వాళ్ళు నమ్మేది ఏంటంటే కసి వాళ్ళు ఫస్ట్ సినిమాకు పెట్టిన ఎఫర్టు లైఫ్లో ఎప్పుడు పెట్టలేరు అది మేజర్ సినిమా వర్కౌట్ అవుతాయి రెండవది నాకు నేను ఎప్పుడైనా నా నాలెడ్జ్ నా ఎక్స్పీరియన్స్ని వాళ్ళతో నేను షేర్ చేసుకోవాలి నా వాళ్ళతో పాటు ఉండాలి ఫ్రీడమ్ ఉండాలంటే నాకు కొత్త వాళ్ళతో ఈజీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నన్ను రెస్పెక్ట్ చేసి నా దగ్గరికి వచ్చారు కాబట్టి ఈజీగా ఉంటుంది తర్వాత నాకు ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే నేను తీసుకుంటా సినిమా నచ్చకపోతే మళ్ళీ రీషూట్ చేసుకుంటా నచ్చకపోతే మళ్ళీ రీషూట్ చేసుకుంటా ఎక్కడ నాకు మీద ఒక ప్రెజర్ ఉండదు రిలీజ్ డేట్ ఇప్పుడు కంపల్సరీ రిలీజ్ చేయి ఉండదు ఇంక అన్నిటికైనా అంటే జనాల దగ్గర ఎక్స్పెక్టేషన్ ఉండదు కాబట్టి ఈ ఈ నాలుగు అంశాలు ఉండడం వల్ల డెఫినెట్గా వాళ్ళతో కొత్త వాళ్ళతో యావరేజ్ సినిమా చేసినా సూపర్ హిట్ అవుతుంది మీ ఫ్యామిలీ సైన్ నుంచి కూడా మీరు ఫస్ట్ టాలీవుడ్లో ప్రొడ్యూసర్గా ఇలా వస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది ఎవ్వరి ఫ్యామిలీ నుంచి సినిమా ఫీల్డ్ కోసం సపోర్ట్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు ఫిలిం ఫ్యామిలీస్ అయితే వాళ్ళకి అర్థం అవుద్ది ఫ్యామిలీ ఫ్యామిలీ ఫిలింలో ఉంటే వారసుల లాగా వచ్చి వాళ్ళకి అర్థం అవుతుంది బిజినెస్ అని తెలుస్తుంటారు బయట ఎవరికైనా సినిమా అంటే ఒకటి అది అనమాట అందులో ప్రొడ్యూస్ చేయడం అంటే అది పోతే నాకు తెలియకుండానే నాకు తెలియకుండా చిన్నప్పుడు దీంట్లో ఉండిపోయినా ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేయాలా వద్దా అన్న నిర్ణయం కాదు నా నా నిర్ణయమే నాకే చిన్నప్పటి నుంచి ఓవర్ ఫ్రీడమ్ ఉంది చిన్న నా టీనేజ్ దగ్గర నుంచి ఫ్యామిలీని అంతా నేనే చూసుకుంటున్నా కాబట్టి ఇక నా నాదే నిర్ణయం నా నిర్ణయం వాళ్ళు నాతో ఫాలో అవడం తప్ప ఏజ్ చేసిన ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వడం తప్ప వాళ్ళు వేరే ఛాన్స్ లేదు నో అని వద్దనే ఛాన్స్ లేదు డెఫినెట్లీ చాలా టెన్షన్స్ ఉంటాయి సినిమా ఫీల్డ్ అన్నప్పుడు ఎగ్జైట్మెంట్ రోజు సక్సెస్ ఒకరోజు అన్న పాతాలంలోకి వెళ్ళిపోయినట్టు చాలా అప్ అండ్ డౌన్స్ అనమాట హై రేంజ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇక్కడ ఈ ఫీల్డ్లో ఉన్నంత అప్ అండ్ డౌన్స్ ఎక్కడ ఉండవు ఎందుకంటే సక్సెస్ వచ్చినప్పుడు వేరే రకంగా చూస్తుంటారు ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత చూస్తారు ఇప్పుడు నేను ఆ ఫెయిల్యూర్ని వచ్చిన తర్వాత ఎలా చూస్తారని తలుచుకుంటేనే భయంగా ఉంది దాన్ని ఎలా హోల్డ్ చేయాలని చూడాలన్నమాట అది సక్సెస్ వచ్చినప్పుడు ఎలా ఇంకోటి సక్సెస్ వచ్చిన తర్వాత ఎలా అంచుకోవాలి చాలా ఎక్కువ కాకూడదు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎక్కువ డౌన్ అవ్వకూడదు ఇక్కడ ఎనీ సరే ఈ చాలా ఈ టూ ఇయర్స్ నుంచి ఏదైతే కరోనా అన్ఎక్స్పెక్టెడ్ పాండమిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసేసి సినీ ఇండస్ట్రీ అనే కాదు చాలా వరకు అన్ని రంగాల్లో ఫుల్ పాండమిక్ అయిపోయింది అసలు చాలా కష్టాల పాలు అని చెప్పొచ్చు నిజానికి చెప్పాలంటే సో ఇప్పుడైతే ఈ టూ ఇయర్స్ నుంచి ఏవైతే మూవీస్ థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సినవి ఓటీటీస్లో లో కొన్ని రిలీజ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా ఆల్ ఆఫ్ సడన్ మీకు ఎలా అనిపించింది మూవీస్ పరంగా ఫస్ట్ అంతా అందరికీ అందరు ఏ ఫీలింగో అందరు ఎలా షాక్లో ఉన్నారు షాక్లో ఉన్నాం ఒక రోజు రెండు రోజులు థియేటర్ బంద్ అయిన రోజులు కూడా చూడలేదు లైఫ్లో అలా నెల తరబడి థియేటర్లు బంద్ కొత్త లోకంలోకి కొత్త లైఫ్లోకి వెళ్ళాం భయపడుతూ యాంగ్జైటీ అవుతూ టెన్షన్ పడుతూ ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ తర్వాత ఓటీడీలో సినిమాలు ఓటీడీ ఆల్సో వెల్కమ్ అండి అది దాని థియేటర్కు శత్రువు అదే అని కూడా కూడా ఏంటంటే ప్రొడ్యూసర్కి ఒక రకంగా వరంలాగ అయింది అది ఒక రకంగా డల్లో ఉన్న వాళ్ళకి గొడవ ఉన్న ఏదో ఒక రకంగా హెల్ప్ అనమాట దానివల్ల చాలా మంది ఆడియన్స్కి సినిమా రీచ్ అవుతుంది ఇవి నేను చూసేనా థియేటర్లు బంద్ ఉన్నాయి ఓటీల్లో కాబట్టి రీచ్ అవుతున్నాయి క పడ్డ కష్టమైతే వెళ్తుంది కదా బిగ్ స్క్రీన్ మీద కోసం తీసిన ఎంటర్టైన్మెంట్ చాలామంది మిస్ అయ్యారు కొన్ని సినిమాలు మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది కొన్ని సినిమాలు రాగానే మళ్ళీ చూశారు మళ్ళీ ఇప్పుడు గ్యాప్ వచ్చింది కాబట్టి ఇది ఒక ఒక లైఫ్లో మనం ఎప్పుడు చూడని ఒక ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసింగ్ అనేది అన్ని రంగాలతో పోలిస్తే చాలా డిఫరెంట్ ఎందుకంటే అందులో నష్టం వచ్చిన లాభం వచ్చిన ఒక ప్రొడ్యూసరే భరిస్తారు ఇప్పుడు నార్మల్ అయితే బయట ఏదైనా వృత్తుల్లో ఉన్న వాళ్ళు లైక్ సాఫ్ట్వేర్ కావచ్చు టీచర్స్ ఎవరైనా వాళ్ళ శాలరీ వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయడం వేరు అండ్ ఒక ప్రొడ్యూసర్ ఆ మూవీ మీద ఫుల్ ఎఫర్ట్స్ పెడతారు కదా సో అలాంటి టైంలో నష్టాలు వచ్చినప్పుడు కానీ అలాంటి టైంలో మీరు ఫేస్ చేయాలంటే ఎలా ప్రొడ్యూసర్ ఎన్ని బిజినెస్ మ్యాన్ ఒక కంపెనీ ఉంటుంది కంపెనీలో డైరెక్టర్ ఉంటుంది సార్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఒక ఐదు ఆరు మంది ఉంటారు ప్రొపరైటర్ అంటే వన్ ఆర్ టూ ఉంటారు వాళ్ళ పార్ట్నర్స్ అంటే వాళ్ళు ముగ్గురు నాలుగు పార్ట్నర్స్ ఉంటారు పబ్లిక్ లిమిటెడ్ అంటే వేలాది మంది పబ్లిక్ కూడా అయి ఉంటారు ఎక్కడైనా సరే ఓనర్స్ కంపల్సరీ లాస్ట్ అండ్ లాభం బిజినెస్ అన్న రెండింటికి రెడీ అయిపోయి ఉండాలి కో ఐ మీన్ మీ ప్రొడ్యూసింగ్తో పాటు మీ కో ప్రొడ్యూసర్స్ని కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటారు కదా సో ఒక మూవీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ముగ్గురు నలుగురు ఎగ్జాంపుల్గా ఇన్వెస్ట్ చేసి ఉంటారు సో నష్టం వచ్చినప్పుడు ఆ ముగ్గురిది మీరు ఒక్కరే వేసుకుంటారా లేక అందరూ షేర్ చేసుకుంటారు రిగార్డింగ్ అది పర్టికులర్గా ఆ సినిమా కోసం మేము రాసుకున్న అగ్రిమెంట్ అయ్యి ప్రాఫిట్ అండ్ లాస్లో అది ఇంటర్నల్ అగ్రిమెంట్ ఉంటుంది ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా రాసుకున్నారో అలా షేర్ చేసుకుంటారు సో మీ వాల్యుబుల్ టైమ్ని మా కోసం స్పెషల్గా కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఓకే టీ ప్రేక్షకులకు నమస్కారం ఒక టీవీ సంతోషానికి ఓకే ఈ ఛానల్ని మీరు లైక్ అండ్ షేర్ చేయండి మంచి మంచి కార్యక్రమాలు వస్తున్నాయి ఎంజాయ్ చేయండి